దేశ ప్రజలు రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే రానున్నట్లు ఐఎండి తెలిపింది. మే 19 నాటికి నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలను తాకనున్నాయి. అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండి తెలిపింది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి దేశాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు ప్రయాణించి జులై 15 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. కేరళలో ఋతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరిలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నైరుతి ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే వర్షాలు పడనున్నాయి. దేశ ప్రజలు రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ముందుగానే రానున్నట్లు ఐఎండి తెలిపింది. మే 19 నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలను తాకనున్నాయి. అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండి తెలిపింది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి దేశాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు ప్రయాణించి జులై 15 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. కేరళలో ఋతుపవనాల ఆగమనంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరిలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నైరుతి ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే వర్షాలు పడనున్నాయి.